ఒక ఉక్రెయిన్ యుద్ధంలో భారత్కు ఒక ప్రత్యేకత ఉంది భారత్ తటస్థత అదే సందర్భంలో ఇరు దేశాలతోనూ సంబంధాలు మెయింటైన్ చేయడం ప్రపంచంలో మరి ఏ దేశానికి సాధ్యం కానటువంటి ఒక అద్భుతం భారత్ సాధించింది సరే మన పత్రికలు వాటిని హైలైట్ చేసే అంత తీరిక ఓపిక లేదు ఎందుకంటే ఏదో ఒక పార్టీలకు కొమ్ము కాస్తూ ఎవరో ఒకళ్ళ మీద ద్వేషంతో రగిలిపోతూ ఉంటాయి కాబట్టి ఇవాళ అక్కడ వివిధ దేశాల వాళ్ళు ఉన్నారు మన వాళ్ళని ఎప్పుడో రమ్మన్నాం రాకుండా ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు వచ్చినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు ఈ రాగుండా ఆగిపోయినటువంటి వాళ్ళు ఉక్రెయిన్ వాళ్ళ బెదిరింపులకి లేదంటే వాళ్ళ షరతుల కారణంగా ఆగిపోయారు వాళ్ళు అక్కడ ఇవాళ తీసుకురావడానికి యుద్ధం సందర్భంలో బయటకు వస్తే ఎప్పుడు ఏ బాంబు పడుద్దో తెలియదు ఎవరెట్లా చచ్చిపోతారో తెలియదు పక్కన మన వాళ్ళందరూ చెప్తున్నారు కదా చెవులు దిబ్బిళ్ళు ఎత్తిపోతున్నాయి సౌండ్లు విపరీతమైనటువంటి పేలుతూ ఉన్నాయి అన్నటువంటిది నిజం యుద్ధం అంటే అంతే యుద్ధ అనుభవాలను చూశారు మనవాళ్ళు ఇవాళ ఆ మధ్యలో ఒక్క భారత పతాకం మాత్రమే సగర్వంగా నడుచుకుంటూ వస్తోంది బాంబులు వేసే రష్యా కానీ ఎదుర్కొనేటువంటి ఉక్రెయిన్ కానీ ఇద్దరూ కూడా నిశ్శబ్దంగా ఉంటుంది ఓన్లీ మన వాళ్ల విషయంలోనే భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ అటు ఉక్రెయిన్తోనూ మాట్లాడారు ఇటు రష్యాతోనూ మాట్లాడారు మోడీ రష్యాతో మాట్లాడారు ఈ పరిణామాల తర్వాత మన వాళ్ళని తీసుకురావడానికి వాళ్ళు ఎలౌ చేశారు ఇద్దరూ కూడా ఎలవ్ చేశారు ఎవరూ కూడా మన వాళ్ళని ప్రయాణించే వాహనాల మీద దాడి చేయకూడదు ఆయుధాలు ప్రయోగించకూడదు అన్నటువంటిది ఇందులో ప్రధానమైనటువంటిది దానికి ఇద్దరూ ఒప్పుకోవడం వలన మన వాళ్ళు జాతీయ పతాకాలని బస్సులకి పెట్టుకుని వస్తున్నారు వాహనాలు ఏ వాహనం దొరికితే ఆ వాహనాలు పట్టుకుని అది కూడా అక్కడికి విమానాన్ని మన కోసమని తెరిస్తే కనుక దాన్ని వేరే మిస్యూజ్ చేసే అవకాశం ఉంది కాబట్టి ఆ బార్డర్స్కి తీసుకెళ్ళమంటే మూడు బార్డర్స్ నుంచి ఇప్పుడు ఇక్కడ రష్యాకి అనుకూలంగా ఉండేటువంటి బెలూరస్ నుంచి కూడా తీసుకొస్తున్నారు హంగేరీ రుమేనియాల నుంచి కూడా తీసుకొస్తున్నారు మొత్తం అటు నాటో దేశాల వైపు నుంచి ప్లస్ ఇటు పక్కన మన వైపు నుండి మొత్తం మూడు దేశాల సరిహద్దులలో అంటే ఆ ఉక్రెయిన్లో ఉన్నటువంటి చాలా విశాలమైనటువంటి ప్రాంతంలో ఉన్నారు కాబట్టి ఏ ఏ ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు ఆ దగ్గరలో ఉన్నటువంటి బార్డర్స్కి వచ్చేసి అక్కడ ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేశారు ఉచితంగా తీసుకొస్తున్నారు చాలామంది రావడానికి మొదట్లోనే షరతులు అయితే ఆ తర్వాత విమాన ఛార్జీలు ఎక్కువ అవుతున్నాయి కాబట్టి ఆగిపోయారు ఎలాగో ఆ తర్వాత ఫ్రీగా తీసుకెళ్తారని ఆ తర్వాత వణికిపోతూ వచ్చారు ఇప్పుడు అందరినీ ఫ్రీగానే తీసుకురావడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది దాంట్లో ఒక గొప్ప విశేషం వల్ల భారత జాతీయ పతాకం ఆ యుద్ధ వాతావరణం మధ్యన సగర్వంగా నడుచుకుంటూ వస్తోంది అది ఇక్కడ ప్రత్యేకత